ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు. బెరకా బ్లెస్సింగ్స్, బెరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. దావీదు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తున్నాడు. దావీదు తన బలము మీద కానీ, లేకపోతే తన సైన్యం మీద కానీ, లేకపోతే తన కలిగి ఉన్నటువంటి దేని మీద కూడా ఆధారపడట్లేదు. ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడో చూడండి. మరి అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను అని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, శత్రువులందరి చేతుల్లో నుండి, మరి సౌలు చేతిలో నుండి తప్పించబడిన తర్వాత మనుషులముగా మనమైతే, ఆ దావీదు స్థానంలో గనక మనమైతే ఉంటే మనం ఏం చెప్పుకునే వాళ్ళము? ఇదిగో నా శత్రువులను నేనే జయించాను, నా బలము, నా పరాక్రమము, నా తెలివి, నా జ్ఞానము చేత, ఇదిగో ఇంత సైన్యము చేత, ఇంత ఆయుధముల చేత, ఇంత పశు సంపద చేత, మరి గుర్రాలు, మరి ఆ రౌతులు, లేకపోతే రథాలు, ఇలా వీటన్నిటి గురించి చెప్పుకుంటూ ఇదంతా నేనే చేశాను అని చెప్పుకుంటాం. కానీ దావీదు ఏమంటున్నాడు అని అంటే, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, లేకపోతే నాకు బలమును ఇచ్చినవాడు ఆయనే అని అంటున్నాడు. ఈ మాట ఇప్పుడే కాదు, అతడు కాపరిగా ఉంటున్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు సింహమును కానీ ఎలుగుబంటిని కానీ చంపినప్పుడు కూడా, ఆ మాట సౌలు దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు కూడా, సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి నన్ను తప్పించిన దేవుడే అని అంటాడు. కానీ నేను ఇదిగో సింహాన్ని చీల్చేశానే, గొర్ర పిల్లలాగా ఎలుగుబంటిని చంపేశానే, నా బలము నా శక్తి కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా దావీదు చెప్తున్నాడు, నాకు బలము ధరింపచేయవాడు ఆయనే. ఈరోజు మనం గుర్తించాల్సింది ఏమిటి అనంటే, మన బలము వలన మనం బ్రతకట్లేదు, మనం తినే ఆహారము ద్వారా మనం బ్రతకట్లేదు. కానీ మనకు ఇస్తున్నది సమస్తం ఆయనే. మనకు బలము కానీ, శక్తి కానీ, జ్ఞానము కానీ, తెలివి కానీ అంతా ఆయనే. అందుకే కింద ఏమంటున్నాడు, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. ఇక్కడ ఈయన యథార్థత కనబడుతుంది మనకి. ఈ మాట చెప్పడము ద్వారా దావీదు యొక్క యథార్థత కనపడుతుంది. తన శత్రువుల చేతిలో నుండి కానీ, సౌలు చేతిలో నుండి కానీ, దేవుడే నన్ను తప్పించాడు, దేవుడే నాకు బలం అనుగ్రహించాడు అని యథార్థంగా తన స్థితిని దేవుని ముందు పెట్టుకుంటున్నాడు. ఈ స్థితి దేవుడు కోరుకుంటున్నాడు, ఈ యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు యథార్థవంతుడు. అందుకే దావీదుకు దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన బిరుదు అని మనం చెప్పుకుంటే సాక్ష్యం ఏంటి? దావీదు నా హృదయానుసారుడు. దేవుని హృదయంలో యథార్థత ఎలాగుంటుందో దావీదు జీవితంలో కూడా యథార్థత అలాగనే ఉంది. ఇక్కడ కానివ్వండి, లేకుంటే పాపం చేసినప్పుడు కానివ్వండి, యథార్థంగా ఒప్పుకున్నాడు కాబట్టి అతడు యథార్థవర్తనుడు, నా హృదయానుసారుడు అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 35వ వచనంలో కూడా, నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. ఆయన కుడి చేతి చేత నన్ను ఆదుకున్నాడు, శత్రువుల చేతిలో నుండి కానీ, లేదంటే సౌలు చేతిలో నుండి కానీ తన కుడి చేత తనను తప్పించాడు, దావీదును తప్పించాడు. ఇది యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. 36వ వచనంలో, నా పాదములకు చోటు విశాల పరిస్థితివి, నా చీలమండలు బెనకలేదు, ఎక్కడ కూడా పడిపోయేలాగా చేయలేదు. దేవుడు దావీదుని స్థిరపరిచాడు, దావీదుకు విజయం అనుగ్రహించాడు. ఎందుకనంటే దావీదు యొక్క యథార్థతను బట్టి. దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి, దావీదు దేవుని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి, దావీదుకి ప్రతి చోట దేవుడు విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ బిడ్డలారా, మన యథార్థత మనల్ని కాపాడుతుంది, మన యథార్థత మనకు విజయం తీసుకొని వస్తుంది. అలాగున మన ఆత్మీయ జీవితంలో యథార్థతను కలిగి ఉందాం. చిన్న ప్రార్థన. మా ప్రియపరులకు తండ్రి, దావీదు యొక్క యథార్థతను ఈరోజు మాకు తెలియచేశావు. నాయన, తాను తన శక్తి కానీ, బలము మీద కానీ, తన సైన్యం మీద కానీ దేని మీద ఆధారపడలేదు. కానీ యథార్థంగా నీవే నాకు బలము ధరింపచేసి ఉన్నావని, నీవే నాకు రక్షణను చేయువాడవని, నీవే నాకు ఖేడమని ఒప్పుకుంటున్నాడు. ఇదిగో మా జీవితంలో కూడా అటువంటి ఒప్పుకోలు మేము ఒప్పుకున్నట్టుకు సహాయం దయచేయండి. మా తెలివి, మా జ్ఞానము, మా సంపద, లేకపోతే మా కలిగి ఉన్నది ఏది కూడా దాని మీద ఆధారపడకుండా
ప్రతి దినపు ఈ ఆత్మీయ పోరాటంలో నీ మీద ఆధారపడి నీ ద్వారా విజయం పొందుకునే కృపను మాకు దయచేయమని. ఈరోజు మా యుద్ధం ఏమిటో మాకు తెలియదు, కానీ ఆ యుద్ధములో మీరే మా పక్షమున పోరాడి మాకు విజయం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.